श्री गुरुभ्यो नमः। गुरवे सर्वलोकानां विशेषे भवरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ओम मनोजवम मारुततुल्यवेगम जितेन्द्रियमुद्यमदां वरिष्ठं वातात्मजं वानरैर्मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योग्यहृद्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। प्रेक्षक महाशयुलंदरिकी ఆగస్టు 12వ తారీఖు 2023 శనివారము శుభోదయము। శ్రీ శోభకృత నామ సంవత్సరము దక్షిణాయనము వరస ఋతువు అధిక శ్రావణ మాసము బహుళ ఏకాదశి ఉదయము 8:04 వరకు ఉంటుంది। మృగశిర నక్షత్రము ఉదయము 8:35 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 10:29 నుండి రాత్రి 12:13 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 5:45 సూర్యాస్తమయము సాయంత్రము 6:25 వర్జము సాయంత్రము 5:31 నుండి రాత్రి 7:13 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 7:25 రాహుకాలము ఉదయము 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశులు వృషభ రాశి సింహ రాశి కన్య రాశి ఈ మూడు రాశుల వారికి ఈ రోజున ఘాతవారం కాబట్టి వీరు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్బ్రాహ్మణికి నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంత అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది। శనేశ్వరునికి ప్రీతికరంగా నీలమరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే మకర రాశి వారు జటికా వృక్షాన్ని కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలమరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాన సంభూతం తం నమామి శనేశ్వరం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యము ఎవరైతే జపము కానీ ధ్యానము కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా చిత్రరంగ వస్త్రంలో కిలంబ చొప్పున సద్బ్రాహ్మణికి ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంత అనగా ఇలాంటి మరుపుతనం ఉన్న కూడా తొలగిపోతుంది। జ్ఞానము విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది। సరస్వతి కటాక్షం బాగా ఉంటుంది। కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్య రత్నం ధరించడం వల్ల కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము। 27 నక్షత్రములలో కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని మఖ మూల ఈ మూడు నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్య రత్నం ధరించడం వల్ల కేతు గ్రహానికి అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు। అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మఖ నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని
మూల నక్షత్రం వరు సర్జ చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రాని ప్రీతికరంగా పలాసపుష్పసంగాశము తారకాగ్రామస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి కేతుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహత మీరు పొందవచ్చును. జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది. మహాగణపతి యొక్క అనుగ్రహత పొందగలుగుతారు, గమనించగలరు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి శనేశ్వరునికి ప్రీతికరంగా ఏలినాడు శని ప్రభావం ఉన్నవాళ్ళు తైలాభిషేకాలు జరిపించుకోండి. శనేశ్వరునికి ప్రీతికరంగా తిలదానాలు చేయండి. తద్వారా ఏలినాడు శని ప్రభావం తొలగిపోతుంది, అలాగే మృత్యుంజయ దోషం తొలగిపోతుంది, గమనించగలరు. శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా ఉదయము ఆంజనేయ స్వామివారి పంచామృత అభిషేకాలు జరిపించుకోండి. ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఆకుపూజ కార్యక్రమాలు కానీ అట్టిమల్లతోటి అర్చన కానీ తులసి దళాలతోటి అర్చన కానీ ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా వడమాలపు కూడా ధరింపజేయండి. అలాగే ఆంజనేయ స్వామివారికి ప్రీతికరంగా హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ అలాగే హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ అలాగే సుందరకాండ పారాయణ కానీ హనుమాన్ చాలీస పారాయణ కానీ చేసుకోండి. తద్వారా శాకిని ఢాకిని గాలి దయంబులను కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే శనివారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకోవచ్చును. స్వామివారికి ప్రీతికరంగా లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామ గానం చేయండి, పారాయణ చేయండి. తద్వారా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. అలాగే గడ్డు సమస్యలు ఉన్న వారు సుదర్శన హోమం జరిపించుకోండి లేదా పారాయణ చేయండి. భగవద్గీత పారాయణ చేసుకునవచ్చును, అలాగే భాగవతం పారాయణ చేసుకునవచ్చును, రామాయణం పారాయణ చేయవచ్చును, భారతం కూడా పారాయణ చేయండి. తద్వారా ఇలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో ఆగస్టు మాసనందున అధిక శ్రావణ మాసనందున మకర రాశి వారికి గ్రహ సంచారంలో అష్టమ స్థానం నందున గ్రహ సంచారం ఉండడం వల్ల చేయి వృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి, ఆర్థికంగా పూర్తిగా పడిపోతారు. అలాగే నేత్ర బాధలు శిరోబాధలు తప్పరు ఇబ్బందులుగా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ప్రయాణాల ఎందుకు కూడా ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, ఏది కూడా మీకు కలిసి రాదు, గమనించగలరు. అలాగే కుంభరాశి వారికి కూడా అష్టమ స్థానం నందున కుజుని యొక్క ప్రభావం వల్ల తీవ్రంగా కోపంగా ఉంటుంది, ఉద్రేకపడుతూ ఉంటారు, మాట తీరు వేరేగా ఉంటుంది, మీ యొక్క మాట తీరు వలన ఆత్మబంధులు దూరం అవుతూ ఉంటారు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు కోల్పోతారు, ఉద్యోగాల రీత్యా దూర ప్రాంతాలకు బదిలీలు అయ్యి అధికారుల యొక్క కోపానికి గురి అవుతూ ఉంటారు. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకుండా చీటికి మాటికి మాట పట్టింపులు ఉంటాయి, నేత్రబాధలు శిరోబాధలు కలహాలు ఎక్కువగా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేటలా అంతటా మీకు జయం చేకూర్చగలుగుతుంది. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.